నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి, నేనుండాలి, నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి, ఈ సమాజం ఉండాలి, ఈ ప్రపంచం ఉండాలి. చావుకి రేవుకి కేసులకి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న నన్ను, మా యూట్యూబ్ ఛానల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి. అయ్యా చంద్రబాబు, 5 ఏళ్ళు నిద్రపోలేదా నువ్వు? అవునులే, నిద్ర ఎందుకు పట్టుంటుంది? అధికారంలో లేవు, రోజు కట్టలు కట్టలు రావడం లేదు లెక్క పెట్టుకుంటానికి. ఆ లెక్క పెట్టుకున్నాక నిద్రపోయేవాడు పదవిలో ఉన్నప్పుడు దోచుకున్నది లెక్క పెట్టుకుంటానికి, లెక్క పెట్టుకున్న తర్వాత నిద్రపోయేవాడు. అధికారంలో లేవు, లంచాలు రాలేదు, డబ్బులు రాలేదు, అందుకే నిద్రపట్టలేదు నీకు. నిద్రపట్టకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదు కదా కారణం. గులకరాయి, నువ్వు మొగాడివైతే, చంద్రబాబు నువ్వు మొగాడివైతే జగన్మోహన్ రెడ్డిది గులకరాయితో కొట్టించుకున్నాడు అన్నావు కదా, అది గులకరాయి కాదు. అటువంటి రాయితోటి నీ మొహాన్ని నువ్వు కొట్టించుకో, దమ్ము ధైర్యం ఉంటే కొట్టించుకో. అడుగడుగున నా పైన దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడరా నీ మీద దాడి చేసింది? ఎప్పుడు చేశాడు దాడి? నీ మీద ఎప్పుడు దాడి చేయలా, నువ్వే దాడి చేయించావు. కోడికత్తి దాడి నువ్వే చేయించావు, గులకరాయి దాడి నువ్వే చేయించావు. రాళ్లతో కొట్టారు, చెప్పులతో కొట్టారు. రాళ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, వాళ్ళు రాళ్లతోటి కొట్టరు, చెప్పులతోటి కొట్టరు. నీ కార్యకర్తలే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, తెలుగుదేశం పార్టీ నాయకులనే చెప్పులతోటి కొడతారు. నీ పక్కన తిరుగుతాడే పవన్ కళ్యాణ్ అని గాలీ సింగ్ ప్యాకేజ్ స్టార్ గాడు, ఆ ప్యాకేజ్ స్టార్ చెప్పు తీసి చూపిస్తూ ఉంటాడు, చెప్పుతో కొడతా చెప్పుతో కొడతానని. అటువంటి వాడిని అంట పెట్టుకుని తిరుగుతున్నావు చంద్రబాబు నువ్వు. నేను పెత్తందారునట, నువ్వు పెత్తందారువే, సిస్ 100% రైట్, నువ్వు పెత్తందారువే. నీ అంతటి నువ్వే నంద్యాల బహిరంగ సభలో చెప్పావు 400,000 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నది, ఒక ఓటును 5,000 కోట్ల రూపాయలు కొనగలనని చెప్పావు. నువ్వు నిజంగా పెత్తందారుడివే. 100,000 కోట్లు ఆస్తి ఉన్న వాడిని పెత్తందారు అనపడితే బడుగు బలహీన వర్గాల వాడు అంటారా? అనరు కదా చంద్రబాబు. కోడికత్తి కేసు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వ సంస్థ విచారణ చేస్తోంది. దాన్ని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఆపాదిస్తావు నువ్వు? అయినా కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా భీమవరం పాలకొల్లు కోడి పందాలు జరిగినప్పుడు కోడికత్తి తగిలి 8 మంది చనిపోయారు నాయన. 8 మంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా కోడి పందాలు జరిగితే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా భీమవరంలో పాలకొల్లులో కోడి పందాలు జరిగి 8 మంది చనిపోయారు కోడికత్తితోటి. అది అంత చిన్న కత్తి, కోడి కత్తి అని అవహేళన చేస్తావు నువ్వు. అసలు నువ్వు ఆంధ్రా వాడివే కాదు, నేను నువ్వే చెప్పావు నేను ఆ రాష్ట్రంలో ఉంటా ఆ రాష్ట్రంలో ఉంటా అంటే నువ్వు తెలంగాణ, నీ తెలంగాణ వాళ్ళు తన్ని తరిమేశారు ఇక్కడి నుంచి నిన్ను. నాది ఆంధ్ర రాష్ట్రం కాదని నీ అంతటి నువ్వే చెప్పుకుంటున్నావు. వారెవ్వా పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. పరదాలు కట్టుకుని ఎక్కడ తిరుగుతున్నాడు ఆయన? పరదాలు కట్టుకు తిరగడంలా. తిరుపతి లోక్సభ బై ఎలక్షన్లో ఏం జరిగింది? గురుమూర్తి గారు ఎలా గెలిచాడు, ఎంత మెజార్టీతో గెలిచాడు గుర్తులేదా? నీ సొంత జిల్లా. అవునులే, ఏజ్ 74 ఏళ్ళు దాటిపోయింది నిన్నే కదా, 420 సారీ ఏప్రిల్ 20 ఎత్తున్నాడు కదా, 420 సారీ నేను 420 అనలా, 4th నెలలో 20వ తారీఖు నాడు పుట్టావు కదా, అందుకని 420. 74 ఏళ్ళు వచ్చినాయి, అందుకని మర్చిపోయి ఉంటావు, జ్ఞాపక శక్తి తగ్గించి ఉంటుంది నీకు. బటన్ నొక్కడం ఒకటే వచ్చి జగన్మోహన్ రెడ్డికి. అవును బటన్ నొక్కుతున్నాడు, పేద బడుగు బలహీన దళిత మైనార్టీ క్రిస్టియన్ కమ్మ కాపూర్ వెలమ రాజు క్షత్రియ అన్ని కుటుంబాలకి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో 4,22,000 కోట్ల రూపాయలు అవ్వ తాతలకి అక్క చెల్లెళ్ళకి పంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎప్పుడన్నా పంచిపెట్టావా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు ఇవ్వలేదు, జాబు కావాలంటే బాబు రావాలన్నావు జాబులో ఇవ్వలేదు, చదువుకుంటున్న విద్యార్థులను ప్రత్యేక హోదా అంటే జైలుకి పంపిస్తానన్నావు. పేదవాడు తిండి తింటే జగన్మోహన్ రెడ్డి సహించలేడు. అది కాదు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి పేదవాడికి అన్నం పెడుతున్నాడు. పేదవాడి నోట్లో తిండి లాగేసింది నువ్వు. రైతుల్ని అసెంబ్లీ సాక్షిగా పిట్టలు కాల్చినట్లు కాల్పించింది నువ్వు బషీర్బాగ్లో కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం. అంగన్వాడీ కార్యకర్తలు మహిళలని కూడా తెలియకుండా చూడకుండా నిర్దాక్షిణ్యంగా రాక్షస ప్రవృత్తితో గుర్రాలతోటి తొక్కిచ్చేవాళ్ళని అంగన్వాడీ కార్యకర్తలు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటావా? చాలా తప్పు. పేద పిల్లలకి విద్య కోసం
బడ్జెట్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి, అరే పిచ్చోడా, చంద్రబాబును ఓ పిచ్చోడివి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్కి వెళ్ళి చూడు, నువ్వు నారావారి పల్లెలో చదువుకున్నావు చూడు, నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ స్కూల్ని డెవలప్ చేయలేదు, ఇప్పుడు వెళ్ళి నువ్వు చదువుకున్న స్కూల్ చూసుకురా నారావారి పల్లెళ్ళి, నువ్వు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు కుప్పం నియోజకవర్గంలో, అక్కడ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూళ్ళు ఎలా ఉన్నాయని ఒక్కసారి వెళ్ళి చూసిరా. నేను వస్తానే టిట్కో ఇళ్ళు ఇచ్చేస్తా. ఏంటి నువ్వు ఇచ్చేదండి టిట్కో ఇళ్ళు? 14 ఏళ్ళు ఉండే టిట్కో ఇళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయావు? జగన్ బచ్చా కాదు. అవును, జగన్ బచ్చానా? జగన్ ఆరితేరిన రాజకీయ నాయకుడు. జగన్ బచ్చా ఎందుకు అవుతాడు? నీ చేతిలో బొచ్చు పెట్టి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి పంపాడే, అది మొగోడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు కళ్ళో ఊహించలేదు, నీ వెనకున్న బేనామీలు ఊహించలేదు, నిన్ను సమర్థించిన కమ్యూనిస్టులు ఊహించలేదు, నిన్ను సమర్థించిన రాజకీయ పార్టీలు ఊహించలేదు. అటువంటిది నీ చేతిలో జగన్మోహన్ రెడ్డి బొచ్చు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపాడు. పిచ్చి పిచ్చి అసత్యాలు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ఠపాలు చేయబోక, నువ్వు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తావు, ప్రజలకి సంక్షేమ పథకాలు ఎలా అందజేస్తావో చెప్పుకో. ఓకే, జై హింద్.